ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 1 గంటన్నరకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంటారు. ప్రధానిని మంత్రి తలసాని రిసీవ్ చేసుకుంటారు. 1 గంట 45 నిమిషాల ప్రాంతంలో రాష్ట్ర బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. బేగంపేట్ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటారు. ప్రధాని హెలిప్యాడ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఎస్బీకి రోడ్డు మార్గంలో వెళ్తారు. ప్రధాని ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేట్కు చేరుకుంటారు. 4 గంటల 15 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుండి చెన్నైకి బయలుదేరి వెళ్తారు ప్రధాని మోడీ. ప్రధాని మోడీ పర్యటనతో హైదరాబాద్ లో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు మళ్లింపులు ఉంటాయని అధికారులు తెలిపారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వద్ద మలుపు తీసుకుని బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, మస్జిద్ బండా కమాన్, హెచ్సీయూ డిపో మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్పల్లి క్రాస్ రోడ్, హెచ్సియు బ్యాక్ గేట్, నల్లగుండ్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్ ఇవాళ బెంగళూరు పర్యటనకు వెళ్తున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అవుతారు. జాతీయ రాజకీయాలపై పార్టీలతో చర్చలు జరుపుతున్న సీఎం కేసీఆర్ ఇటీవలే ఢిల్లీ, పంజాబ్ లో పర్యటించారు. దేశంలో త్వరలోనే సంచలనాలు జరుగుతాయన్నారు. పంజాబ్ టూర్ తర్వాత సీఎం కేసీఆర్ మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సింది. అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ వచ్చారు. ఆల్ ఇండియా పర్యటనలో భాగంగానే ఈ రోజు బెంగళూరు వెళ్తున్నారు కేసీఆర్. అయితే సీఎం కేసీఆర్ బెంగళూరు బయలుదేరిన కాసేపటికి ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇవాళ ఒంగోలులో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు హోటల్ సరోవర్ లో ఈ సమావేశం జరగనుంది. ఉదయం టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు భారీ బైక్ ర్యాలీతో విజయవాడ నుంచి ఒంగోలు వెళ్లనున్నారు. దీంతో ఇప్పటికే టీడీపీ ముఖ్య నాయకులు ఒంగోలు చేరుకున్నారు. ఈ నెల 27-28 తేదీల్లో ఒంగోలులో జరిగే మహానాడు కార్యక్రమంలో పాల్గొనున్నారు. 3 రోజుల పాటు చంద్రబాబు ఒంగోలులోనే ఉండనున్నారు. జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. ఖమ్మం జిల్లాకు 2 రాజ్యసభ స్థానాలు ఇచ్చామన్న సీఎం వచ్చే ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో అన్ని ఉమ్మడి జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. రాజ్యసభకు 4 వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి, బీద మస్తాన్రావు, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్యలు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కారుమూరి దగ్గరుండి నామినేషన్ వేయించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. మే 30 ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. జూన్ 9 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. జూన్ 23 పోలింగ్ జరగనుండగా 26 ఫలితాలు వెలువడనున్నాయి. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు స్థానం ఖాళీ అయింది. కరీంనగర్ హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మసీదులు తవ్వి చూద్దామంటూ ఓవైసీకి సవాల్ చేశారు. శవం వస్తే మీది, శివలింగం వస్తే మాది అన్నారు. లవ్ జిహాదీ మత మార్పిడులను చూస్తూ ఊరుకోబోమన్న బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ వస్తే ఉర్దూని నిషేధిస్తామని
తెలంగాణలో మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తామని చెప్పారు. అమలాపురంలో అల్లర్లను సృష్టించిన శక్తులను ఎలా హ్యాండిల్ చేయాలో తమ ప్రభుత్వానికి తెలుసన్నారు ప్రధాన సలహాదారు సంచల రామకృష్ణారెడ్డి. కొన్ని శక్తులు నిరసనకారుల్ని రెచ్చగొట్టి అమలాపురంలో విధ్వంసం సృష్టించారన్నారు ఆయన. ప్లాన్ ప్రకారమే అమలాపురంలో విధ్వంసం సృష్టించారన్న ఆయన జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని వర్గాలు కోరాయన్నారు. ప్రధాన పార్టీలన్నీ మద్దతు పలికాయని జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారని తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని విపక్షాలు కుట్రపన్నాయని కొన్ని శక్తులు నిరసనకారులను రెచ్చగొట్టాయని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంయమనం పాటించడంతోనే ఈ కుట్రను అదుపులోకి తెచ్చామని ఆయన తెలిపారు. కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. మనం ఏపీలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్ మీద చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చుగా అని నిలదీశారు. జరిగిన అల్లర్లకు బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధ్వంసకర చర్యలు సమర్థనీయం కాదన్నారు. అల్లర్లలో బీజేపీ కార్యకర్తలెవరూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. అంబేద్కర్ పేరుపై వైసీపీ ప్రభుత్వం వివాదం సృష్టించిందని మండిపడ్డారు. దేశ ప్రజలకు సీఎం జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయని మంత్రి రోజా ఫైర్ అయ్యారు. అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలే ఒప్పుకున్నాయని గుర్తు చేశారు. సూసైడ్ చేసుకుంటానన్న వ్యక్తి జనసేన వాడేనని వెల్లడించారు. అమలాపురం ఘర్షణలో ఇప్పటి వరకు దాదాపు 60 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చదివారని రోజా ఎద్దేవా చేశారు. కోనసీమ ప్రాంతానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టారని, జిల్లాలకు కొత్త పేర్లు పెట్టేటప్పుడే అంబేద్కర్ పేరు కూడా పెడితే బాగుండేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆనాడే అంబేద్కర్ పేరు పెట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేది కాదన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సాధారణంగా కొంత వ్యతిరేకత ఉంటుందన్నారు. అయితే పేర్లు పెట్టేటప్పుడు ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాల్సిందని పవన్ అభిప్రాయపడ్డారు. అమలాపురం అల్లర్లు ప్రభుత్వ స్పాన్సర్డ్ విధ్వంసమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సెక్షన్ 144 అమల్లో ఉంటే అంతమంది ఎలా వచ్చారని ప్రశ్నించారు. మంత్రి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి జరిగిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఎందుకు భద్రత కల్పించలేకపోయారని అడిగారు. అమలాపురం ఘటన వెనుక ప్రభుత్వమే ఉందని టీడీపీ నేత ఆరోపించారు. హత్య ఘటన నుంచి దృష్టి మళ్లించేందుకే విధ్వంసం సృష్టించారని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించడం డైవర్షన్ సీఎం కు బాగా అలవాటని ఎద్దేవా చేశారు. కోనసీమను విధ్వంసం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అంబేద్కర్ పేరు వద్దని ఏ పార్టీకి గాని సంఘానికి గాని ప్రకటించే దమ్ముందా అని ప్రశ్నించారు తమ్మినేని. కులాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టొద్దన్నారు. ప్రభుత్వం బాధ్యత వహించాలంటున్న పవన్ కి కనీస బాధ్యత లేదా అంటూ నిలదీశారు. విచారణలో కుట్రదారులు బయటపడతారని అప్పుడు వారికి బాధుడే బాధు ఉంటుంది అని అన్నారు స్పీకర్ తమ్మినేని. అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేస్తున్నామని తెలియజెప్పేందుకే సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నామని అన్నారాయన. ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఈ నెల 19న హత్యకు గురయ్యారు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కాకినాడలో ఆయన ఇంటికి సమీపంలో వదిలి వెళ్లారు. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబుపై ఆరోపణలు వచ్చాయి. సింగిల్ పిక్ కాటన్ ప్రమోషన్ పై సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు రాష్ట్రంలోని రైతులకు అధిక ఆదాయం లభించేలా సింగిల్ పిక్ పత్తిని ప్రోత్సహించాలని రివ్యూ నిర్వహించారు సిఎస్. సింగిల్ పిక్ పత్తి 40% అధిక దిగుబడిని అందిస్తుందని పలు దేశాలు కూడా ఈ రకమైన పత్తిని పంటను వేస్తున్నారని వివరించారు. ఈ పత్తి సాగుకు సరిపడా విత్తనం అందుబాటులో ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా 45,000 ఎకరాల్లో సింగిల్ పిక్ పత్తి సాగు చేయించాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. पुष्पक एसी बस एयरपोर्ट को वे प्रयाणीक ग्रेटर आरटीसी प्रत्येक आफर अदा विमानाश्रय पुष्पक बस प्रयाणी तम निवास प्रदेश सिटी बस उचित प्रयाण सदा पुष्पक टिकेट समय ना 3 गंटल वरकू आ टिकेट चूपी सिटी बस उचित प्रयाणचार हैदराबाद बेगम बजार परुवु हत्यकु गुरैन नीरज कुटुंब सभ्युलु होम मंत्री कलिसारु. नीरज हत्यपै समग्र विचारण जरिपिंचाल्सिनदिगा कोरारु. फास्ट ट्रैक कोर्टु द्वारा निंदितुलकु त्वरगा शिक्ष पड़ेला चूडालन्नारु. अंते कादु तम कुटुंबानिकि प्राणहानि उंदनि रक्षण कल्पिंचाल्सिनदिगा होम मंत्रिनि कोरिंदि नीरज भार्य संजन. दीनिपै होम मंत्री महमूद अली सानुकूलंगा स्पंदिंचारु. तन भर्तनु हत्य चेसिन वाळ्ळकु बेयिल् राकुंडा चूडालनि होम मंत्रिनि कोरारु नीरज भार्य संजन. తమకు ఇప్పటికీ వేధింపులు వస్తున్నారన్నాయరామి. తన భర్తను హత్య చేసిన వాళ్ళ వెనుక ఎవరున్నారో తమకు తెలియదన్నారు. అమలాపురం అల్లర్లలో కీలక నిందితుడిగా ఉన్న అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కోనసీమ జిల్లా పేరు మార్చొద్దని ఆందోళనకు దిగిన అన్యం సాయికి ఈ అల్లర్లలో కీలక పాత్ర ఉందని పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు నిరసన ప్రదర్శనలపై విచారణ జరుపుతున్నారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అన్యం సాయి ఆందోళనకు దిగాడు. ఈ క్రమంలోనే జిల్లా పేరు మారిస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చొక్కా విప్పేసి కిరోసిన్ చేతబట్టిన వీడియోలు వైరల్ గా మారాయి. ఆది నుంచి జిల్లా పేరును మార్చొద్దంటూ డిమాండ్ చేస్తున్న సాయి అమలాపురం అల్లర్లకు నేతృత్వం వహించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. एमबीबीएस सीट पेर तो मोसालु कलकलन रेपुतुन्नायी. कोलकाता बेंगलूर पुणे सीट लिप्पिस्तामंटू चीटिंग चेस्तुन्नारु. बिहार कु चेंदिन अशोक नु अरेस्ट चेसारु सीसीएस पोलीसुलु. देशव्याप्तंगा नेटवर्क एर्पाटु चेसुकोनी मोसालकु पाल्पडुतुन्नारु. नीट एग्जाम रासिन विद्यार्थुलनु टार्गेट चेसुकोनी चीटिंग चेस्तुन्नारु. केसुलु नमोदु कावडंतो निंदितुडु अशोक नेपाल पारिपोयाडु. दींतो वारिनि नेपाल अरेस्ट चेसि हैदराबाद तीसुकोच्चारु पोलीसुलु. अशोक पै जंट नगरालो 3 केसुलु नमोदय्यायि. निर्मल जिल्लालो अक्रमास्तुल केसुलो नरेंदर् अने तहसीलदार अरेस्टय्यारु. आदायानिकि मिंचिन आस्तुल केसुलो तहसीलदार नरेंदर्नु अरेस्ट चेसिनट्लु एसीबी अधिकारुलु तेलिपारु. कलेक्टरेट्लो पनिचेसि इटीवले बैंसाकु बदिली अय्यारु तहसीलदार नरेंदर्. अयिते अविनीति आरोपणलु रावडंतो एसीबी अधिकारुलु तनिखीलु चेशारु. ई सोदाल्लो कोटि 16 लक्षल विलुवैन आस्तुलु 132,000 नगदुनि एसीबी स्वाधीनं चेसुकुंदि. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అటవీ అధికారి శ్యామ్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ఎఫ్ఆర్ఓ తో పాటు విరియా నాయక్ అనే వ్యక్తిని సైతం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టింబర్ డిపో అనుమతి కోసం 80,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎఫ్ఆర్ఓ అవినీతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. శంషాబాద్ ఎఫ్ఆర్ఓ శ్యామ్ కార్యాలయంతో పాటు నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. శంషాబాద్ కొత్వాల్గూడలో టింబర్ డిపో అనుమతి కోసం లంచం అడుగుతున్నారని సికింద్రాబాద్ తార్నాకకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో నిఘా పెట్టి ఎఫ్ఆర్ఓను పట్టుకున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. ఇద్దరు పిల్లలతో సహా నిద్ర మాత్రలు మింగారు దంపతులు. పిల్లలకు ప్రమాదం తప్పగా శశికుమార్ శ్వేత చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఖమ్మం నుంచి సరూర్ నగర్ వచ్చారు దంపతులు.
కాంట్రాక్ట్ బిల్లులు రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేశారు. కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని సెల్ఫీ వీడియోలో చెప్పాడు శశికుమార్. తెలంగాణ అమ్మాయి అన్వితా రెడ్డి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. 9 రోజులు కష్టపడి ఈ నెల 16న మౌంట్ ఎవరెస్ట్ ను చేరుకుంది. ఇప్పటికే కిలిమంజారో మౌంట్ ఎల్బ్రస్ పర్వతాలను ఎక్కింది. మౌంట్ ఎల్బ్రస్ పర్వతాలను ఎక్కిన తొలి ఇండియన్ గా అన్వితా రెడ్డి నిలిచింది. భువనగిరి హిల్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న అన్వితా ఎవరెస్ట్ ఎక్కడం చాలా కష్టంతో కూడుకున్న పని, ఎక్కే సమయంలో చాలా మృతదేహాలు కనిపించాయని తెలిపింది. ఎవరెస్ట్ ఎక్కడం చాలా ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపింది అన్విత. కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీలోని ఓ రేకుల షెడ్కు 152,138 రూపాయలు పన్ను విధించింది నగరపాలక సంస్థ. వాసు అనే వ్యక్తి బతుకు తెరువు కోసం ఓ పాత రేకుల షెడ్లో టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. పాత బకాయిలు వడ్డీతో కలిపి 152,138 చెల్లించాలని నోటీసు పంపారు అధికారులు. తాను బతకడమే కష్టంగా ఉందని, రేకుల షెడ్కు 100,000 రూపాయల పన్ను చెల్లించాలంటే ఎక్కడి నుంచి తేవాలని మదన పడుతున్నాడు వాసు. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతకు ముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో 400కు పైగా పెరుగుదల కనిపించింది. మరోవైపు మరణాలు 20లోపు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 458,924 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా కొత్తగా 2,124 కేసులు వెలుగులోకి వచ్చాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.46% చేరింది.